ఈ వీడియోలో వ్యాక్సిన్ అవైలబిలిటీ చెక్ చేసేటువంటి పద్ధతి ఏంటి అలాగే వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎలర్ట్స్ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం అందరూ ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఎక్కువ మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ అవైలబిలిటీ సో మనకేంటి అంటే ఈ కోవిన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మన ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసినా లేదంటే డిస్టిక్ ఎంటర్ చేసినా కూడా మనం వ్యాక్సిన్ బుక్ చేసుకోవడానికి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది ముఖ్యంగా ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి కనుక మనం ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ విజయవాడ పెట్టాను సో ఇక్కడ మీరు చూస్తే అవైలబిలిటీ అనేది ఆల్మోస్ట్ లేదు ఒకవేళ అవైలబిలిటీ వచ్చినా కూడా ఏ టైంలో వస్తుందో అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి దానికోసం చాలామంది కంటిన్యూస్కి సైట్ ఓపెన్ చేసుకుని చేస్తూ ఉన్నారు అలా కాకుండా మనకి ఇక్కడ వ్యాక్సిన్ స్టాక్ అప్డేట్ చేయగానే ఎలర్ట్స్ వచ్చే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం ముందుగా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఈ లెబనాల్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ అనేటువంటి లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ క్లిక్ చేయండి ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బిల్డ్ యువర్ ఓన్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ అని చెప్పి ఉంటుంది అది క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి గూగుల్ డాక్స్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది ఇక్కడ మేకే కాపీ అని క్లిక్ చేయండి మేకే కాపీ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ట్రాకర్ అనే ఒక గూగుల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది సో మీకు ఈ విధంగా లాంచ్ వ్యాక్సిన్ ట్రాకర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వ్యాక్సిన్ ట్రాకర్ ఎనేబుల్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఆథరైజేషన్ రిక్వైర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అవుతుంది జస్ట్ మన జీమెయిల్ నుంచి మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి అంటే ఎలర్ట్స్ రావటం కోసం సో ఇక్కడ మీ మెయిల్ ఐడి నుంచి మీరు ఒకసారి ఆ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇది అమిత్ అగర్వాల్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ టెక్నాలజీ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో తను డెవలప్ చేసినటువంటి టూల్ మీరు సేఫ్టీ పరంగా అయితే ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు సో ఈ విధంగా మీరు మీ ఈమెయిల్తో పర్మిషన్ ఇవ్వాలి ఇక్కడ మీకు ఒక గూగుల్ హ్యాజ్ నాట్ వెరిఫైడ్ దిస్ యాప్ అని అంటుంది ఇక్కడ మీరు ఏంటంటే అడ్వాన్సులోకి వెళ్ళి గో టు వ్యాక్సిన్ అలర్ట్స్ అని చెప్పి అంటే సరిపోతుంది ఇదిగోండి జస్ట్ మీకు ఇది ఏంటంటే మెయిల్ పంపించడానికి పర్మిషన్ అనమాట మన మెయిల్ నుంచి మనకి అలర్ట్స్ పంపించడానికి పర్మిషన్ ఇది సో ఇక్కడ మీరు వ్యాక్సిన్ ట్రాకర్ ఎనేబుల్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు మీకు ఏ ఏరియా అయితే వ్యాక్సిన్ ఓపెన్ అయితే ఎలర్ట్స్ అవ్వాలో ఆ ఏరియా పిన్ కోడ్స్ అన్నీ కూడా కామా పెట్టి మీరు ఇక్కడ ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా మీకు ఏ ఏరియా కావాలో ఆ ఏరియా సంబంధించిన పిన్ కోడ్లు మొత్తం ఇక్కడ ఇవ్వండి ఈమెయిల్ ఏ ఈమెయిల్కి అలర్ట్స్ కావాలో ఆ ఇమెయిల్ ఇక్కడ ఇవ్వండి అలాగే ఇది డైలీ చెక్ చేయాలా ప్రతి అవర్కి చెక్ చేసుకోవాలా అనేది మీరు పెట్టండి బెటర్ ఏంటి అంటే ఎవ్రీ వన్ అవర్కి పెట్టుకుంటే మీకు ఎవ్రీ అవర్ చెక్ చేసి అది అందుబాటులో ఉంటే కనుక మీకు ఎలర్ట్స్ అనేది వస్తాయి మీరు ఎవరీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు మీ అవసరం బట్టి వీలైనంత వరకు పర్ అవర్ వచ్చేలా పెట్టుకోండి సో ఏమవుతుందంటే ఒకవేళ అవైలబిలిటీ వచ్చినా కూడా వెంటనే స్టాక్ అయ్యేలో మనం బుక్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెక్ చేయాలి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెక్ చేయాలి సో మనకి ప్రస్తుతానికి ఫార్టీ ఫైవ్ ప్లస్ మాత్రమే వేస్తున్నారు కాబట్టి ఫార్టీ ఫైవ్ ప్లస్ సెలెక్ట్ చేయండి లేదు ఎనీ ఏజ్ గ్రూప్ అని క్లిక్ చేసి క్రియేట్ అలర్ట్ క్రియేట్ అలర్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ ఇమెయిల్ అలర్ట్స్ అనేది పంపించడం జరుగుతుంది సో ఎప్పుడైతే వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ మెయిల్కి వస్తాయి కాబట్టి చాలామంది ఏంటంటే ఈ వ్యాక్సిన్ వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి సెకండ్ వ్యాక్సిన్ దొరకనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ టూల్ సహాయంతో ఖచ్చితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నెక్స్ట్ మినిట్స్లోనే మీరు అలర్ట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో నేను ఇలాంటి మరి ఎన్నో వీడియోలు చేసేందుకు నాకు మీరు ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది థ్యాంక్ సో మచ్